నెల్లూరు జిల్లాలోని పొదలకూరు మండలం తాటిపత్రిలో కాల్పుల కలకలం రేగింది. పెళ్లికి నిరాకరించిందని తాటిపత్రికి చెందిన సురేష్ అనే యువకుడు యువతిని తుపాకీతో కాల్చి చంపాడు. ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా యువతి మృతి చెందింది. అనంతరం తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సురేష్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. కావ్యను పెళ్లి చేసుకోవాలని తన బంధువుల ద్వారా కావ్య తల్లిదండ్రులతో సంప్రదింపులు జరిపారు. పెళ్లికి నిరాకరించిన కావ్య తల్లిదండ్రులు దీంతో కావ్యను చంపాలని ప్లాన్ వేశాడు సురేష్. ముందు అనుకున్నట్లే ఓ తుపాకీతో నవ్యను కాల్చి చంపాడు. రక్తపు మడుగులో ఉన్న కావ్యను ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మార్గ మధ్యలో మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నెల్లూరు జిల్లాలోని పొదలకూరు మండలం తాటిపర్తిలో కాల్పుల కలకలం రేగింది. పెళ్లికి నిరాకరించిందని తాటిపర్తికి చెందిన సురేష్ అనే యువకుడు యువతిని తుపాకీతో కాల్చి చంపాడు. ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా యువతి మృతి చెందింది. అనంతరం తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సురేష్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. కావ్యను పెళ్లి చేసుకోవాలని తన బంధువుల ద్వారా కావ్య తల్లిదండ్రులతో సంప్రదింపులు జరిపారు. ఈ నేపథ్యంలో పెళ్లికి నిరాకరించారు కావ్య తల్లిదండ్రులు. దీంతో కావ్యను చంపాలని ప్లాన్ వేశాడు. ముందు అనుకున్నట్లే ఓ తుపాకీతో నవ్యను కాల్చి చంపాడు. రక్తపు మడుగులో ఉన్న కావ్యను ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మార్గ మధ్యలో మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నెల్లూరు జిల్లాలోని పొదలకూరు మండలం తాటిపర్తిలో కాల్పుల కలకలం రేగింది. పెళ్లికి నిరాకరించిందని తాటిపర్తికి చెందిన సురేష్ అనే యువకుడు యువతిని తుపాకీతో కాల్చి చంపాడు. ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా యువతి మృతి చెందింది. అనంతరం తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు సురేష్. సురేష్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. కావ్యను పెళ్లి చేసుకోవాలని తన బంధువుల ద్వారా కావ్య తల్లిదండ్రులతో సంప్రదింపులు జరిపారు. ఈ నేపథ్యంలో పెళ్లికి నిరాకరించారు కావ్య తల్లిదండ్రులు. దీంతో కావ్యను చంపాలని ప్లాన్ వేశాడు. ముందనుకున్నట్లే ఓ తుపాకీతో నవ్యను కాల్చి చంపాడు. రక్తపు మడుగులో ఉన్న కావ్యను ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మార్గ మధ్యలో మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.